విన్న తర్వాత అసలు విషయంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇప్పటి వరకు స్త్రీలు సంఘములో మౌనంగానే ఉండాలి తప్ప ప్రవచించుటకైనను ఉపదేశించుటకైనను బోధకురాలుగా ఉండుటకైనను నేను సెలవీయను అన్న ఒక రెఫరెన్స్ను పట్టుకుని కొన్ని క్రీస్తు సంఘాలలో మరుముఖ్యంగా అసలు స్త్రీలు ప్రవచిస్తే వాళ్ళ సంఘం నరకానికి వెళ్ళిపోదని డిక్లరేషన్ చేసుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అసలు మౌనంగానే ఉండాలని కొంతమంది అయితే మూతుకులు మోసుకు కూడా పెట్టేశారని బాబు. నిజంగానే పొద్దున్నే చూశాను నేను, అమ్మ మౌనంగా ఉండాలి కాదు అస్సలు మాట్లాడకూడదట. దాన్ని మళ్ళీ ఏ రెఫరెన్స్ ఉపయోగిస్తారో తెలుసా? పరిశుద్ధుల సంఘములు, దేవుడు అల్లరికి కర్త కాడు అంటే స్త్రీ మాట్లాడితే అల్లరి అవుతుందట. మరి పురుషులు మాట్లాడితే అల్లర, స్త్రీ మాట్లాడితేనే అల్లరి అవుతా, మరి పురుషులు మాట్లాడితే అల్లరు కదా. అసలు కాన్సెప్ట్ ఎందుకు రాశాడో, ఏ ఇంటెన్షన్తో రాశాడో, ఏ ఉద్దేశంతో రాశాడో తెలీదు. ఈ తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా మాటలా విసిరేయడం, స్త్రీలను అణిచేయడం, స్త్రీల విషయంలో నువ్వు తక్కువదాని అని మాట్లాడడం, ఆ కొన్ని కొన్ని సందర్భాలు పౌలు గారు ఎందుకు మాట్లాడాడు ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తీశారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారయుండి తంగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఈ పాయింట్ బాగా ఆలోచిద్దాం. జడలతోనైనను అన్నాడు కదా, జడ వేసుకోవడం మానేద్దామా? నేను అడుగుతున్నానమ్మా, జడలతోనైనను అన్నాడు కదా, అలా జడ వేసుకుని మానేద్దా? ఏమండి, మీకు ఎప్పుడైనా మీ భార్య అందంగా చూడాలని పెళ్లి రోజునే చూడాలి, ఆ రోజునే చక్కగా తయారవుతుంది, చక్కని పట్టు చీర కట్టుకుంటుంది, చక్కగా అలంకరిస్తారు. అవునా? 4 రోజులు పోయిందా చీపురుచుకున్నది అనుకోండి, ఇంటికాడ నైట్ వేసుకుని చీపురుచుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది? పెళ్లి కూతురు ఆవిడేనా ఏమిటి అనుకుంటాము అనుకోమా? చర్చి టైం అయిపోతుంది, ఇప్పుడు అర్జెంటుగా చర్చి టైం అయిపోతుంది. అమ్మో బైబుల్లో జల్లేసుకోవద్దు అన్నాడు, ఆ సింపుల్ చుట్టూ వచ్చేద్దా, అలాగొచ్చేద్దామ్మా, అలాగొచ్చేద్దా. జడలకు అంత టైం వెయిట్ చేయక, జడేసుకోవద్దని అలా చుంపురు చుట్టూ వచ్చేమని కాదు. అర్థమైందా? అండి బైబుల్లో జల్లేసుకోవద్దని ఉంది కదండి, మీరు జల్లు వేసుకున్నారు కనుక నరకానికి పోతారండి అన్నావు అనుకో, ఎలా ఉంటుంది అక్కడ? బాబు జల్లు వేసుకోవద్దు అన్నాడు, కానీ జడలకు అంత టైం వెయిట్ చేయొద్దని అన్న ఆయన. అది ఆ యొక్క రిఫరెన్స్లో ఉన్న అర్థం అది. అర్థమైందా? జడలతోనైనను బంగారముతోనైనను, అంటే బంగారం అసలు వేసుకోకూడదండి, బంగారం వేసుకునే స్త్రీలు ఉంటారేంటి, కనీసం ముక్కు పొడకన్నా ఎట్టుకుంటారు, ముక్కు పొడక బంగారం పెట్టుకున్నావు కనుక నువ్వు నరకానికి పోతావంటావా? తప్పు కదా, వాళ్ళ అలంకరణ మీద నీకేంటి పెత్తనం, వాళ్ళ ఇష్టం అది. అంతేనా? ఆయన ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని? కొంతమంది స్త్రీలు ఉన్నారు చూడండి, నీగ్రో స్త్రీలు ఉంటారు చూడండి, వాళ్ళు చిన్న చిన్న జల్లు వేసుకుంటారండి. ఆ జల్లు వేసుకోవడానికి ఇంచుమించు లేదంటే 4 గంటలు 5 గంటలు పడుతుంది. ఈలోపు చర్చ ఏమైపోద్ది? అయిపోతే లేదా? చక్కగా తక్కటక్కడ మనం తల దువ్వుకుంటారు, చక్కగా దుమ్ముడు వేసుకుంటారు, చక్కగా ఇంటి వస్తారు, చక్కగా అలంకరించుకుని వచ్చేస్తారు టక్మని. అంటే దానికి అంత టైం పెట్టక అని అర్థం. అర్థమవుతుందా? ఆ ఇంటెన్షన్లో రాశాడు దేవుడు యేసు. ఎవరో మన పౌలు గారు ఆ ఇంటెన్షన్లో రాశాడు. చూడండి అక్కడ కిందకు వస్తే 11వ వచనంలో
స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఫుల్ స్టాప్ పెట్టాడా కామ పెట్టాడా? ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, అంటే అక్కడ దాగిపో, దాన్ని ఎక్స్టెన్షన్ చేయక. అంటే అర్థం ఏంటంటే నేర్చుకొనవలెను, నేర్చుకొనవలెను అన్నాడు. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అన్నాడు. ఏంటన్నారా? పురుషుని మీద అధికారము చేయుటకు ఆమెకు సెలవీయను. ఎందా చెప్తా, చిన్న సందర్భం చెప్తే జాగ్రత్తగానండి. సంఘంలోకి వచ్చాం, పాస్టర్ గారు ఎదురుకుండా కూర్చున్నారు. ఎవరో మా భార్య అక్కడ ఎదురుకుండా కూర్చుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పెత్తనం ఎవరిదై ఉండాలి? సంఘం మీద వాక్యానిదై ఉండాలి, క్రీస్తుదై ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తుదై ఉండాలి. కొన్ని సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? పాస్టర్ గారు ఎదురుకుండా కూర్చుని ఏం చేస్తారంటే, ఇక్కడ పాస్టర్ గారికి సైజ్ చేస్తుంటది రా, ఉనకు పాటమ్మంటావా? అప్పుడు పాస్టమ్ గారు ముఖానికి ఇలా చూస్తాడు, చూసిన వెంటనే అని అనుకో, ఎమ్మటనే అంటున్నా, అప్పుడు ఎమ్మటనే అంటుంది. అంటే ఇప్పుడు పెత్తనం ఎవరిది? పాస్టమ్ గారిది. అవునా? సంఘంలోకి వచ్చింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకు భార్య ఇక్కడ భర్త మీద అధికారం చెలాయించకూడదు. ఇంటి దగ్గర ఎలాంటి సంభాషణ మాట్లాడుతుందో ఇక్కడ అలా మాట్లాడకూడదు. ఎందుకంటే నలుగురిలో ఉన్నాడు నీ భర్త, నలుగురికి ఉపదేశకుడై ఉన్నాడు, నలుగురికి బోధకుడై ఉన్నాడు. అర్థమైందా? నలుగురికి బోధకుడై ఉన్నాడు కనుక ఇక్కడ నీ పెత్తనం ఏంటి? ఇక్కడ నువ్వు కూడా ఒక విశ్వాసురాలు, అంతవరకే. ఇక్కడ నేర్చుకో, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటున్నావు ఇంటికాడ మాట్లాడు, దట్స్ ఆల్. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికాడ మాట్లాడు, ఇంటికాడ మాట్లాడు. ఇక్కడ యా రావణ పాడద్దు వద్ద అన్నాను కదా, ఇక్కడ చెవిటి అన్నావు అనుకో, దాన్ని నేను సెలవీయను. చూశారా? అంటే ఇక్కడ సంపూర్ణమైన అధికారం, సంఘంలో సంపూర్ణమైనటువంటి అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకి తప్ప, వాక్యానికి తప్ప. భార్యకు కానీ భర్తకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారం లేదు. ఒక సేవకుడు మీద భార్యకు అధికారం ఏంటి? అందుకునే ఒక భార్యతో చెబుతుంది ఏంటి అంటే, సంఘములో మౌనంగా ఉండు, సంఘములో మౌనంగా ఉండు.